గోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక గ్రాండ్ పార్క్ కళ్యాణ మండపం నందు అమలాపురం డివిజన్ పరిధి వైఎస్ఆర్ క్షత్రియులు సమావేశం చింతలపాటి శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ మంతెన రఘురాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మతి సీమితం లేని అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఏ ప్రభుత్వంలో క్షత్రియులకు ఎన్నడూ దొరకని అరుదైన గౌరవం ఈ ప్రభుత్వంలో దక్కిందని పలువురు పేర్కొన్నారు. ఈ సోషల్ మీడియాలో జరిగేటమే మేము ముందుగా ఉదయం చర్చించడానికి వచ్చామండి. ఏదో రాజులకు అన్యాయం జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అన్నదే సోషల్ మీడియాలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజులకు ఉన్న పర్సంటేజ్కి ఆయనకి ఇచ్చిన రాజులకు ఇచ్చిన గౌరవం మంత్రిని గౌరవం ఇచ్చాడండి. నర్సాపురం పార్లమెంట్లో 7 కాన్స్టిట్యూన్సీలకి ఉండి నర్సాపురం ఆచంట 3 కాన్స్టిట్యూన్సీలు ఎమ్మెల్యే ఇచ్చి 1 ఎంపీ ఆయనకి ఇచ్చి అదే లెవెల్లో చిరుకోట రంగనాథరాజు గారు హౌసింగ్ మంత్రి ఆయనకు మంత్రి అవడం, అలాగే విజయనగరం రాజకీయ ప్రవృత్తులు శ్రీ పిల్లమ సాంబశివరాజు గారు అబ్బాయి సాంబశివరాజు గారు అటంబరం జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఏ సీఎం ఏ రాజకీయ పార్టీలో తీర్పు తీసుకోని డిసిషన్ విజయనగరం నుంచి అలా అబ్బాయికి ఎమ్మెల్సీ అవ్వడం జరిగిందండి. అదే వైజాగ్ సిటీలో కేకే రాజు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఆయన చిన్న వ్యాపారస్తుడికి వెళ్ళి అంచెంచలిగేది అతన స్వయంకృష్ణ జరిగిన కేకే రాజుకి ఎంతో మంది అక్కడ సీటు కావాలని పెద్ద పెద్ద కమ్యూనిటీ నుంచి అలా ఆర్థికంగా ఎదిగిన వారు చాలా మంది సీటు కావాలని అడిగారు. కానీ ఇక్కడ నేను రాజులకే సీటు ఇవ్వాలని చెప్పి కేకే రాజుకి సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్మంచిలి కనబాబు రాజు గారికి ఎల్మంచిలి కాన్స్టిట్యూన్సీ సీట్ ఇచ్చి ఆయన మళ్ళీ టీడీడీ బోర్డు మెంబర్ ఇచ్చి అతి చిన్న వయసులో వాళ్ళ అబ్బాయికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చాడండి. ఇదంతా క్షత్రియ సోదరులకి మేము చెప్పేది అదే, ఇదంతా రాజులకు ఇచ్చిన గౌరవం కాదంటారా? ఒక జగన్మోహన్ రెడ్డి ఒక రఘురామకృష్ణరాజు ఒక ఆయన రాజా అంటే రాజులకు మీరు ఏం చెప్తున్నారు? రాజులకి ఏదో కమిట్మెంట్లు, రాజులకి ఏదో ఏయో ఇష్యూస్, రాజులకి ఏదో పట్టుదలు ఏవి ఉంటాయన్నారు. ఇదే ఇప్పుడు ఈ రాజకీయ పదవులు చేస్తున్న ఈ పెద్దలందరూ కూడా పారిశ్రామికవేత్తలు కాదు, మీరు ఎలా ఉన్నారో, రఘురామకృష్ణరాజు గారు ఎలా ఉన్నారో, వీరందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్ నుంచి రాజకీయంగా మార్కెట్లో పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ గౌరవాలు తగ్గితే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయాణం చేస్తారా? అలాగే మేము కూడా పార్టీ పుట్టుకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయాణం చేస్తున్నాం. రఘురామకృష్ణరాజు గారు 2014 ముందు వైసీపీలో జాయిన్ అయినప్పుడు సమయ కేంద్ర మీటింగ్లో మేము అందరం కలిసి ఆయన కూడా వెస్ట్ గోదావరిలో తిరగడం జరిగింది. 2014 ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు ఆయనకి ఏదో గొడవ ఏదో ఇష్యూస్ అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ 2019 జాయిన్ అవ్వడం జరిగింది. 2019 కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇవాళ నగడం జరిగింది. రాజులకి ఏమి ఇచ్చారు, రాజులకి హైయెస్ట్ చేసిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీజన్లో జరిగిన పరిపాలన. నర్సాపురం పార్లమెంట్ ఎంపీ గారు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి అదే పార్టీని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి అతను ఎంపీగా గెలిపించారు ఆయన్ని విమర్శించడం, ఒకరోజు రెడ్డి పొలం అంటాం, జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతాం, అలాగే వైవీ సుబ్బాటి గారిని ఈస్ట్ వెస్ట్ ఆయన చేసి ఆయన మీద పడటం, ఏం మాట్లాడుతున్నాడు ఆయన మధ్యస్థితం లేక మాట్లాడటం రఘురామకృష్ణ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో రాజుకి ఇచ్చిన గౌరవం చాలా గౌరవించారు. మాకు తెలిసినకంత గౌరవించిన మహానేత ఎవరు లేరు.